తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అవినీతిపై స్పందించారు వర్సిటీ పాలక మండలి సభ్యులు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు వర్సిటీ పాలక మండలి సభ్యులు ఎన్ఎల్ శాస్త్రి. యూనివర్సిటీలో వీసీ రవీందర్ గుప్తా దాదాపు 40 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. ఆ మొత్తాన్ని రికవరీ చేయించాలని నిర్ణయించామన్నారు. విద్యార్థులు ఎవరూ అధైర్యపడద్దన్నారు. త్వరలోనే యూనివర్సిటీకి కొత్త వీసీ వస్తారన్నారు. వర్సిటీని మళ్లీ గాడిలో పెడతామన్నారు వర్సిటీ పాలక మండలి సభ్యులు ఎన్ఎల్ శాస్త్రి. అక్రమాలు కానీ అన్యాయాలు కానీ స్టూడెంట్స్ కానివ్వండి, మన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానివ్వండి, ఆయన మొత్తం వీసీ గారు ఏం చేశారంటే వితౌట్ ఇంటర్వ్యూస్ ఎనీథింగ్ పైసలు తీసేసుకొని మొత్తం ఆయన ఇచ్చిందని చెప్పి ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. అలాగే మనం మీరు అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే మొన్న 19th March నుండి ఈ ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. వీసీకి ఈసీ కమిటీ సభ్యులందరికీ ఈ సభ్యులందరూ కలిసి అతని మీద ఎంక్వైరీ పెట్టించాం, మరియు ఏసీబీ దాడులు జరిపించాం. తర్వాత ఆయన గొయ్యి ఆయన పడ్డట్టు నిన్న ఏసీబీకి దొరకడం జరిగింది. తర్వాత ఈ నిన్న రూసా బిల్డింగ్లో సమావేశమై ఒక సంచలన నిర్ణయాలు తీసుకున్నాం. ఏంటంటే కొందరిని సస్పెండ్ చేయాలని చెప్పేసి, మరియు రికవరీ అమౌంట్ పెట్టాలని కూడా చెప్పేసి, మరియు పిహెచ్డి విద్యార్థులపైన జరిగినటువంటి కొన్ని అక్రమాలపై కూడా విచారం జరిపించాలని చెప్పేసి నేను నిర్ణయాలు తీసుకున్నాం. ఫ్యూచర్లో కూడా మేము జరిపేటువంటి డెవలప్మెంట్ విషయాలు కూడా చర్చించాం. అయితే కొన్ని కొన్ని ఆడిటోరియం కట్టించాలని, ఇక నుంచి అయినా గాడిలో పెట్టాలని, ఇక్కడ ఈ పిల్లలకు కానీ ప్రొఫెసర్లకు కానీ ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి నేను నిర్ణయాలు తీసుకొని జరిగింది. అటు భాగంలోనే ఈరోజు రేపటి నుండి యాక్షన్ ప్లాన్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో 40 కోట్ల రూపాయల మిస్అప్రోపరేషన్ జరిగినట్టు ఒక కమిటీ నిర్ణయం చేసింది. అటు ఈసీ మెంబర్లు కూడా కొందరు సభ్యుల్ని ఏసీ కమిటీ చేసి వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇది మేమంతా ఇది గవర్నమెంట్కి పంపడం జరిగింది. ఇట్టి దాని మీద ఎంక్వైరీలు ప్రారంభమైన లాస్ట్కు చర్యలు తీసుకోబడతాయి. దాంట్లో ఏమి అన్యాయం జరగదు. ఇక నుంచి అయినా మా ఈసీ సభ్యులము అందరం కలిసి యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం పాట పడతామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దీంట్లో ఒక 11 మంది పాత్ర ఉన్నట్టు కమిటీ నిర్ణయం చేసింది. అంటే మేము వేసిన ఎంక్వైరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. వాళ్ళపైన చర్యలు కంపల్సరీ ఉంటాయి. అదేమి కంటిన్యూషన్లోనే అని చెప్పలేము, సస్పెండ్ చేసే వరకు కూడా ఉన్నాయి. అదే